ఆలు పరాటా ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఆయిల్లో మనం జీలకర్ర పౌడర్ని వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ని పచ్చిమిరపకాయలను కలిపి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి కొద్దిగా, పసుపు కొద్దిగా, కారం పొడి కొద్దిగా, ఎందుకంటే మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని కారం పొడి వేసుకోవాలి. సాల్ట్ టేస్ట్ తగినంత. అల్లం వెల్లుల్లి ముద్ద ఒక స్పూన్ వేసుకోవాలి. ఇదంతా బాగా మనం మిక్స్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యే వరకు మనం దాన్ని మిక్స్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇందులో మనం మ్యాష్ చేసుకున్న పొటాటోస్ని వేసుకోవాలి. మనం వేసుకున్న ఈ పొటాటోస్ మ్యాష్ అంతటిని నీట్గా కలుపుకోవాలి. ఫైనల్గా మనం నిమ్మకాయ రసం పిండుకుందాం. ఒక హాఫ్ చెక్క చల్లు పిండుకుంటే సరిపోతుంది. ఫైనల్గా మన పరాటాలో కావాల్సిన స్టఫ్ అంతటిని మనం ప్రిపేర్ చేసుకుందాం. గోధుమ పిండిలో వాటర్ ఆయిల్ ఉప్పు వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని మనం రెస్ట్ చేసుకోవాలి. చపాతీ పిండిని మనం తీసుకొని కొద్దిగా పిండి చల్లుకొని పరాటాస్ తయారు చేసుకోవాలి. ఎడ్జెస్ మనం కొంచెం థిన్గా ఉండేటట్లు చేసుకోవాలి. మధ్యలో కొంచెం లావుగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇందాక మనం తయారు చేసుకున్న ఆలు మిశ్రమం మొత్తాన్ని ఒక బౌల్లో తయారు చేసుకోవాలి. దాన్ని గోధుమ పిండి మిశ్రమంలో వేసి చూపిస్తున్న విధంగా మడుచుకోవాలి. పరాటాస్ని మనం ఒత్తుకుందాం. చూపిస్తున్న విధంగా మనం పరాటాస్ని ఒత్తుకుందాం. స్టఫ్ బయటికి రాకుండా చూసుకోవాలి. ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని మనం తయారు చేసుకున్న పరాటాని దాని మీద వేసుకుందాం. కొంచెం వెన్న వేసుకొని మనం కాల్చుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. మనం తయారు చేసుకున్న పరాటాని మంచి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి. దీన్ని రైతాతో కానీ డైరెక్ట్గా కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ ఆలు పరాటా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.